వెల్కమ్ టు ముద్రాస్ గార్డెన్. నేను మీ భారతిని కదండి, గుర్తుపెట్టారా? నన్ను అదేనండి, ఇక్కడ నేను మిలిటరీలో ఉన్న నర్సరీకి వచ్చానండి. ఇది బైసన్ నర్సరీ అంటారన్నమాట. ఇదిగోండి బైసన్ నర్సరీ చూడండి ఒకసారి. ఇది బైసన్ నర్సరీ ప్లస్ బైసన్ బొటానికా కూడా అంటారండి. ఇది మనకి సిగిండపడికి దగ్గరలో ఉన్నది, ఏఓసీ సెంటర్లో. లోపల మిలిటరీ వాళ్ళే నడిపిస్తున్నారండి ఈ నర్సరీని. కానీ మొక్కలన్నీ కూడా అండి మనకి అందుబాటులో చాలా తక్కువ ధరలకే ఉపయోగపడుతుంది, మనకి ఇస్తున్నారండి వాళ్ళు. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను సెపరేట్గా. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్లు ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లస్ హెర్బల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఏంటి, నా మెయిన్ కాన్సెప్ట్ హెర్బల్ ప్లాంట్స్ని ఈ జనరేషన్లో అందరికీ గుర్తు చేయడం, చూపించడం, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలియచెప్పడం, అంతే కదండి. నేను ఇప్పటివరకు చేసేది అదే కదా. అట్లాగే ఇక్కడ ఈ బైసన్ నర్సరీలో కూడా మన హెర్బల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిద్దామనే వచ్చాను నేను. రండి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బైసన్ నర్సరీ ఎంత విడుదలలో ఉందో చూడండి. చాలా పెద్దదండి నర్సరీ ఇది. మన మిలిటరీ వాళ్ళది కదా, అందువల్ల చాలా పెద్దగా పెట్టారు వాళ్ళు. ప్లాంట్స్ కూడా అంతే మంచిగా ఆర్గానిక్గా జెన్యున్ ప్లాంట్స్ దొరుకుతాయండి ఇక్కడ. అన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్సే చూడండి. మొత్తం మీకు ఆ కాంపౌండ్ అంతా కూడా చూపిస్తున్నానండి, బయట నుంచి అవుట్లుక్ ఎలా ఉన్నది ఏంటనేది. ఇదండి చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను అన్నీ కూడా మీకు దగ్గరకంటూ తీసుకెళ్ళి అన్నీ వివరంగా చూపిస్తానండి. చూడండి అది మీకు అవుట్లుక్ నుంచే నేను స్టార్ట్ చేశానండి, ఎందుకంటే అంతా కూడా చూస్తారు క్లియర్గా అని చెప్పేసి అని. చూడండి చాలా పెద్దదండి ఇది. మనం బయట ప్రైవేట్ నర్సరీలు చూస్తే మహా అయితే ఒక 100-150 యాడ్స్లో ఉంటాయి. ఇది అట్లా కాదండి, బహుశా 1000 యాడ్స్ ఉన్నదో 2000 ఉన్నదో. చాలా పెద్దదండి నర్సరీ చూడండి. టైం ఉంటే మార్నింగ్ 6-12 వరకే ఉంటుందండి, ఈవినింగ్ 4-6 అండి, అది టైమింగ్స్. ఇప్పుడు నేను ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ చామంతి పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయండి. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇదేమో స్నేక్ ప్లాంట్ చూడండి, స్నేక్ ప్లాంట్ ఇది 150 రూపీస్ చెప్తున్నారు. మనకి బయట నర్సరీ అయితే 200 తక్కువ ఉంటుందండి. ఇదిగోండి చూడండి, అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, చిన్న చిన్న పార్ట్స్లో పెట్టించారు వీళ్ళు. ఇవన్నీ కూడా స్టాండ్లో మనం ఈజీగా తీసుకునేలాగా స్టాండ్లో పెట్టారు చూడండి. ఇది ఇది బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం. ఇవన్నీ కూడా అండి రీజనబుల్ రేట్లోనే పెట్టారండి వీళ్ళు. ఇది జామియా ప్లాంట్ చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ప్లాంట్స్. నేను చాలాసార్లు వచ్చానండి ఈ నర్సరీకి, చాలా మొక్కలు కొన్నా కలెక్ట్ చేసుకున్నాను. ఇది పీస్ లిల్లీ అండి, ఇది 100 రూపీస్ అని చెప్తున్నారు. నేనైతే తీసుకోలేదులేండి పీస్ లిల్లీ, వాడలేదు నేను. అట్లాగే ఇవి ఎర్ర ఆకులే రెడ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవి వీళ్ళు అల్గోన్ ఇవి అంట, ఇవి నేను పేరు వినలేదు కానీ మొక్క అయితే తీసుకున్నానండి ఇంతకుముందే. నేను 3-4 సార్లు వచ్చాను ఈ నర్సరీకి, కాకపోతే వీడియో తీయలేదు. సరే బాగున్నాయి కదా, వీడియో తీస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటారని చెప్పేసి మీరు నచ్చిన ప్లాంట్లు కలెక్ట్ చేసుకుంటారనే నేను తీస్తున్నానమాట. ఇదేమో అల్గోవినియా అండి చూడండి. ఇవి కూడా క్రోటన్స్, ఇండోర్ ప్లాంట్స్ అంట మెయిన్. 120 రూపీసే కాస్ట్ చూడండి. ఇక్కడ ఇంకొక రకం కూడా ఉన్నది, మరాంటా అంటండి ఇది. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇదేమో కలాడియం, ఇది కూడా ఇండోర్ ప్లాంటేనండి. 100 రూపీస్ అంట కాస్ట్ అయితే. చూడండి చాలా తక్కువే ఉన్నాయండి మన బయట నర్సరీలతో పోల్చుకుంటే, ఇక్కడ చాలా బాగున్నాయి. ఇదేమో 110 రూపీస్ అంటండి, కలోంజీ అనమాట. కలోంజీ ఇది మీ అందరికీ తెలిసిందే కదా, అవునండి. అయితే ప్లాంట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి. ఇది పెప్రోమియా అంటండి పేరు. ఇది 60 రూపాయలు కాస్ట్ చూడండి. 60 రూపాయలు అంటే అసలు ఏముందండి కాస్ట్, మనకు బయట నర్సరీలో 100 రూపాయలు తక్కువ ఎక్కడా దొరకదండి చూడండి. ఇవి కూడా ఇండోర్ ప్లాంటేనండి, చూసారండి. మీకు నచ్చినాయండి. అట్లాగే వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దండి దయచేసి. ఇదేమో రెడ్ అల్గోనియం అంటండి, మీరు స్కిప్ చేస్తే మళ్ళీ నేను చూపించే ఇంపార్టెంట్ ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ మిస్ అయిపోతారన్నమాట. అందువల్ల మీరు స్కిప్ చేయకండి, వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఓకేనండి. నేను ఎందుకంటే ఈ నర్సరీలో అవైలబుల్లో ఉన్న అన్ని రకాల ప్లాంట్స్ అసలు ఏది వదలట్లేదండి, మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నాను.
అందుకని మీరు వీడియో స్కిప్ చేయొద్దండి, కొంచెం బోర్ కొడుతుందని అనుకోవద్దు, ఎందుకంటే మనం చాలా చాలా మంచి మంచి ప్లాంట్లు మిస్ అయిపోతాం. ఓకేనండి, ఇదిగోండి చూడండి ఈ ప్లాంట్, ఇది ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి, 100 రూపీస్ అంట చూడండి. ఇదిగోండి ఇదేమో ఏంటిది, ఆర్చిడ్స్, నాకు పేరు నోరు గుర్తు రాలా. ఆర్చిడ్స్ కొంచెం కాస్ట్ అనిపించినండి, కానీ ఇంత అందమైన ఫ్లవర్స్ తీసుకోవడానికి మనం కాస్ట్ గురించి ఆలోచించొద్దండి. ఎప్పుడు కూడా తీసుకుందాం, కొంచెం కష్టమైనా కానీ తీసుకుందామండి, ఎందుకంటే మన గార్డెన్లో అవే అందంగా ఉంటాయి. అట్లాగే ఇవన్నీ కూడా చూడండి ఇండోర్ ప్లాంట్లు అని చెప్పారు చూడండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ అండి, తక్కువ రేటే, 80 రూపీస్ కొన్ని ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా 20 రూపీస్లోనే అవైలబుల్ ఉన్నాయండి, రీజనబుల్ ఉన్నాయి, ప్రైజెస్ చాలా రీజనబుల్ అండి. చూడండి బంతి మొక్కలు అవన్నీ కూడా, చామంతులు కానీ ఏమైనా కానీ ఓన్లీ 20 రూపీస్ అండి. 20 రూపీస్కి ఏమొస్తుందండి, ఛాయ్ కూడా రావట్లేదు మనం బయటకు వెళ్తుంటే. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, మన గార్డెన్లో ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి చూడండి. చూడండి మీకు నేను ప్రైస్తో సహా చూపిస్తున్నా చూడండి, 20 రూపీస్ అని. వాళ్ళన్నీ కూడా పేర్లను ఎత్తుక్కోకుండా డిస్ప్లే బోర్డులు పెట్టి ప్రైజెస్ పెట్టారండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. మొత్తం మీకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కూడా ఏది మిస్ కాకుండా చూపిస్తున్నానండి. ఏదో ఒకటి చూపించి ఒకటి చూపించుకున్నాను కాదు, అసలు ఆ నర్సరీలో అవైలబుల్లో ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి లీసే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఎర్రగాను చిలక ముక్కులాగా చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, ఇవి ఇండోర్ ప్లాంట్స్ అయితే లెక్కలేని ఉన్నాయండి, ఇక్కడ చాలా బాగున్నాయి కూడా. అసలు ఇండోర్ అనే కదండి, అన్ని ప్లాంట్లు అట్లాగే ఉన్నాయి, రోజెస్ అట్లాగే ఉన్నాయి, వేరే అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ టార్టాయిస్, ఈ చూడండి ఇది వాటర్ ఫౌంటైన్, ఇది వాటర్ ఫౌంటైన్లో షార్క్ ఫిష్ వేశారు చూడండి, వైట్ షార్కులు చూడండి ఎంత అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయో, బ్లాక్ షార్క్ వైట్ షార్క్ వీటితో పాటు టార్టాయిస్ అన్నమాట, అదేనండి తాబేలు చూడండి. నేను పిలుస్తుంటే ఎలా వస్తుందో చూడండి, నేను చేయి పెట్టి రా రామ్మా అంటున్నా, వస్తుంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నిజంగా మనం పిలిస్తే మనుషులే రారండి, కానీ ఈ జీవాలు చూడండి, ఈ తాబేళ్ళు పిలవంగానే వచ్చేస్తున్నాయి అన్నమాట చూడండి. ఈ రెండునేమో కొంచెం గట్టి మీదకి వచ్చి పైన రిలాక్స్ అవుతున్నాయి చూడండి. అసలు మెయిన్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలండి ఇటువంటి ప్లేసెస్కి, ఎందుకంటే పిల్లలకు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఇక్కడ. జస్ట్ మనం రిలాక్స్ అవ్వచ్చు అంటే, చెప్పాలంటే మన లైఫ్లో ఉండే ప్రెషర్ నుంచి, ఈ టెన్షన్ లైఫ్ నుంచి టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు అనమాట. పిల్లల్ని తీసుకు ఇక్కడ నర్సరీకి వెళ్తే మనకు నచ్చిన 4 మొక్కలు తెచ్చుకోవచ్చు, పిల్లలకు కూడా కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి. నేను ఈ టాటాస్ని పిలుస్తుంటే ఎలా వస్తుందో చూడండి, దీంతోపాటు ఇంకా 4 వస్తున్నాయి చూడండి వెనకాల చూసారా చూడండి. అసలు నాకైతే భలే నచ్చిందండి ఇది, ఈ వాటర్ ఫౌంటైన్ చూడండి, అది 2వది వస్తుంది చూడండి. నేను పిలుస్తున్నానని చెప్పి మళ్ళీ వీటి వెనకాల ఇంకొక 3 వస్తాయండి. అసలు నాకైతే బాగుందండి, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఒకసారి విజిట్ చేసి రండి. మొక్కలు కొన్నా కొనకపోయినా జస్ట్ పిల్లల్ని తీసుకెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. మీరు ఒక్కసారి తీసుకెళ్తే వాళ్ళని వీకెండ్లో ప్రతి వీకెండ్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుతారండి. పనుల పనిగా మీకు కూడా నచ్చిన కూడా 4 మొక్కలు తెచ్చుకోండి చూడండి. 4 టాటాయిస్ వచ్చాయి చూడండి, 5 అండి 6 వచ్చినాయండి. ఇలా 1 బై 1 క్యూ కడుతున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దాని మీద నెత్తి మీద డిప్ ఉంటుంది కదా, ఆ డిప్ను కూడా పట్టుకున్నానండి. పాపం వాళ్ళు ఏమంటలేదు అవి చూడండి, అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాయో చూడండి. అసలు నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదండి, కానీ మీ అందరికి ఇంకా మళ్ళీ మొక్కలు చూపించాలి కదా అని ఇంకా లేచి వచ్చేసాను ఆ ఫౌంటైన్ దగ్గర నుంచి చూడండి. ఈ మొక్కలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టున్నాయండి, మనం ఎలాగో కుండీల్లోకి మార్చుకుంటాం కదా చూడండి, అసలు చాలా బాగున్నాయి చూసారా. ఇవన్నీ కూడా 20 రూపీస్ అనండి ప్లాంట్స్ చూడండి. నేను కాస్ట్తో సహా చూపిస్తున్నా, మీరు తెలుసుకుంటారని చెప్పి చూస్తున్నారా ఫ్రెండ్స్. అంతేనా పాస్ చేసేస్తున్నారా, ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చేయొద్దండి, దయచేసి మొత్తం చూడండి. నేను మీకోసమే ఇంత ఓపిక్గా ఇంత టైం తీసుకుని మీకు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కూడా చూపిస్తున్నానండి, ఓకేనా.
దయచేసి స్కిప్ చేయకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కొంచెం నా మీద కోపడకండి, ఎందుకంటే ప్రతి మొక్క చూపిద్దామనే నా ప్రయత్నం మీకు. ఓకేనండి, ఏదోనండి చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అండి, నేరేడు ప్లస్ ఇంకా ఏంటి ఉందంటే రామాఫలం అంట, అది కూడా ఉన్నది. మామిడి చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. రేటు కూడా రీజనబుల్ అండి. అసలు సపోటా చూడండి, ఇది 130 రూపాయలు ఓన్లీ. దీనికి పళ్ళు కూడా ఉన్నాయండి సపోటా చెట్లకి. అంటే ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కదా, అందువల్ల చిన్న చిన్న చెట్లకే ఫ్రూట్స్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్. తెలిసిందే కదా, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం అందరం కూడా. చూడండి, ఇది వేప చెట్టు అండి. వేప చెట్టును కూడా వాళ్ళు అమ్ముతున్నారండి, ఎందుకంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేప గాలి అన్నది మనకందరికీ కూడా మంచి గాలిని ఇస్తుంది అన్నమాట. మన ఎయిర్లో ఉన్న పొల్యూషన్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. బొప్పాయి చెట్లు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఇవి కూడా చాలా కాస్ట్ తక్కువేనండి. మనం ఇష్టమైనప్పుడు అండి మన కాస్ట్ గురించి కూడా ఆలోచించొద్దండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ గ్రాఫ్టెడ్ మ్యాంగోస్ 150 రూపీస్ అంట. మనకు నచ్చింది అంటే తెచ్చేసుకోవాలండి. ఇదేమో జాక్ ఫ్రూటు, అదేనండి పనస చెట్టు. ఇది కూడా గ్రాఫ్టెడే కాబట్టి తొందరగా ఫ్రూటింగ్ వచ్చేస్తుంటున్నారు. అట్లాగే అరటి చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయండి. నాకైతే ఇంకా తప్పదని నేను ఈ నర్సరీ వదిలి వచ్చేసాను, కానీ అక్కడ వాటర్ ఫౌంటైన్లో ఉన్న వాటర్లు మాత్రం వదలబుద్ది కాలేదు. చూడండి, ఇది కూడా టేబుల్ లెమన్ అండి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి, 100 రూపీస్ అంటండి ఇది. చూడండి, ప్రైస్తో సహా పెట్టారన్నమాట వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా ప్రైస్ ప్రతి ఒక్కరికి చెప్పే పని లేకుండా మనం చూసుకునే విధంగా. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో షోకు పెట్టుకున్నారంటండి, సేల్ చేయమని చెప్పారు, నాట్ ఫర్ సేల్ అని. ఈ షో కోసమని ఇవి ఒక పక్కగా పెట్టారన్నమాట. చెప్పే కదండి చాలా ప్లేస్ ఉందని చెప్పి, అందువల్ల ఏ క్యాడర్ మొక్కలో ఆ క్యాడర్కే పెట్టారు వీళ్ళు. చూడండి చూడండి, ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరే ఉందండి. నేను లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఇది చూడండి లెమన్ గ్రాస్, అవి అయితే పడిపోయినాయండి పక్కన. అసలు లెమన్ గ్రాస్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కూడా హెర్బల్ ప్లాంట్ అన్నమాట. ఇది చూడండి, ఇది కరివేపాకు చెట్టు అంట, 50 రూపాయలు మాత్రమే. మనకు బయట 100 రూపాయలు తక్కువ ఎక్కడ దొరకట్లేదండి కరివేపాకు చెట్టు. ఇది చూడండి మన ఇలాచి అంట. అట్లాగే హెర్బల్ ప్లాంట్స్ అండి చాలా ఉన్నాయి ఇక్కడ. తులసి మొక్కలు చూడడం కింద ఉన్నాయి. ఇది చూడండి, ఇదంతా అలోవేరా, మీకు తెలిసిందే కదా. ఇది వామ్ చెట్లు అండి. వామ్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజుని. వామ్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇదేమో తులసి అండి. తులసిలో రకాలు అంటండి. చూడండి ఎన్ని రకాలు, అసలు ఎంత ఒత్తుగా ఉన్నాయో చూడండి. చాలా బుషీగా ఉన్నాయి, బుషీగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి నేత్రానందాన్ని మనసుకు ఆనందాన్ని ఇచ్చినాయండి మొక్కలైతే మాత్రం. చాలా అందంగా ఉన్నాయి. అదే మెయిన్ రోడ్డు దగ్గరే కాబట్టి మనందరూ ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. అట్లాగే ఈ వర్మీ కంపోస్టు, సాయిల్ మిక్స్ ప్లస్ మన కోకోపీటు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. మనకి మొక్కలు కావాల్సిన ఏది కూడా వేరే చోటకి వెళ్ళే పని లేదండి. పార్ట్స్తో సహా అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల సైజులో ఉన్నాయి. చూడండి పార్ట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ దొరికే ఏకైక నర్సరీ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బైసన్ నర్సరీ మన గార్డెన్స్ అందరికీ కూడా అన్నీ నచ్చే విధంగా నచ్చిన మోడల్లో అండి. ఎవరికి ఏ మోడల్ నచ్చుతో వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట. అందరికీ నచ్చే విధంగా డిఫరెంట్ మోడల్స్తో వీళ్ళు పెట్టారు. చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి, లేదా బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్నాయి పార్ట్స్, డైరెక్ట్ పార్ట్లు ఉన్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్, మోడల్స్ కూడా ఉన్నాయండి. అంటే క్వాలిటీ కూడా ఒకటే క్వాలిటీ కాదండి, మన గ్లాస్ వేర్ కూడా ఉందన్నమాట. ఇవి చూడండి ఈ ప్లాంట్లు, మీకు తెలిసినాయే కదా ఇవన్నీ. ఒకటే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనండి, ఇదిగోండి చూడండి ఈ మొక్కలు. మళ్ళీ మీకు అన్నీ చూపించాలనిపిస్తుంది. అన్నీ కూడా ఈచ్ 60 రూపీసే చెప్తున్నారు వీళ్ళు. చూడండి అసలు చాలా బాగున్నాయండి ఈ సక్లెంట్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ ఉంటుంది.